వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. సో ఈరోజు మనమైతే ఒక బిజినెస్ కొనబోతున్నాం. ఏంటి జీ, ఇంకా చెవిలో అంటే బాడీ గార్డ్ కదన్నా, ఓకే సెక్యూరిటీ అలర్ట్ అన్న. ఇది మీకైతే తెలిసిందే, మనమైతే లాస్ట్ టైం కొనుక్కున్నాం అనమాట. ఓకే, బిజినెస్ ఎక్కడిచ్చాడాడు? అది మూడు చోట్ల ఉందన్న. ది బెస్ట్ అయితే మనకి బెన్నీ దగ్గర ఒకటి ఉందన్న, బెన్నీ రోడ్ లోనో ఏమన్నా. అది వరస్ట్ అన్నాడు. స్ట్రాబెర్రీ వస్తా అన్న. స్ట్రాబెర్రీ పర్లేదు. అది స్ట్రాబెర్రీ అన్న, బెన్నీ దగ్గరది. ఓకే, సో చాప్ షాప్ అన్నమాట, అప్డేట్ పేరే మనకైతే అది. సో ఇదైతే ఎవరు కొనకండి గైస్, అసలే వద్దు అసలు కొనకండి. అయితే రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. నేనైతే తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే, బిల్డింగ్స్ అన్న, నేను బిజినెస్ వద్దంటున్నారేమో అనుకున్నా. తీసుకోవాలి, ఎందుకంటే మనకి బిజినెస్లు అన్నీ కూడా ఉండాల్సిందే. దీని పేరు వచ్చేసి సాల్వేజ్ యార్డ్స్. చూసారు కదా ఇక్కడ మనకైతే రాసి ఉంది ఇక్కడ, యా సాల్వేజ్. చూద్దాం అంటే ఎక్కడ తీసుకున్నా మీకు ఓకే, కానీ ఇక్కడ తీసుకుంటే కొంచెం కలిసి వచ్చేది మీకు. అది సో చూస్తున్నారు కదా లోపల మనకైతే అప్డేట్స్ ఇవన్నీ కూడా చేసేస్తాను మీకోసం, ఎందుకంటే మీకు చేయాలా వద్దని ఒక ఒపీనియన్ అయితే రావాలి కదా. సో అందుకు గెట్ ట్రేడ్ రేట్స్ అంట. ఇది దేనికోసం? కనెక్షన్స్ టు లోకల్ బిజినెస్ ఆర్ ప్రైస్లెస్ యట్ సర్ప్రైజింగ్లీ అఫోర్డబుల్ విచ్ ఇస్ సర్లే గైస్. సరే ఇది కూడా తీసుకుంటాను. 2 ట్రక్ ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. దాని కాస్ట్ 2 మచ్ ఉందన్నా? 2 మచ్ అన్నది మామూలు 2 మచ్ కాదనమాట. సో ఇదైతే మనకి 2 ట్రక్ బీటర్ అంట, ఇదైతే ఉత్తి 2 ట్రక్ అంట. రస్టెడ్ మనకైతే కాస్త తక్కువగా ఉంది, బౌంటీ నేను సర్వే అయ్యాను. ఓకే ఇదే తీసుకుందాము, కాస్త నీట్గా ఉంది. మరి వాల్స్ పక్కా తీసుకోండి ఓకేనా, ఎందుకంటే ఇది మనకి ప్యాసివ్ బిజినెస్ లాగా వచ్చేస్తుంది. స్టాఫ్ పక్క కావాల్సిందే, అది కంపల్సరీ అన్న. 5.4 ఒరే ఎగిరిపోతారా మొత్తం అని మొత్తం మీ దగ్గర అన్న. కాదు 1000 కాదు, 1000 తక్కువ నా దగ్గర దీనికి అన్న. 1000 కూడా కాదు, 8900 అన్న. నేను అయ్యి బాబోయ్ జేఎంకే పద, బ్యాంక్ పద అన్న, బ్యాంక్ వెళ్ళి డబ్బులు వేయాలి గీస్. సరిపోయింది, ఇప్పుడు ఏటీఎం ఎక్కడ మనకి దగ్గరలో స్టోర్స్ ఏమున్నాయి? కింద రైట్ సైడ్ అన్న. రైట్ సైడా? రైట్ వెళ్ళొచ్చు అన్న. ఏ అది ఒకటిలే, ముందు ఆడ ఉంటుంది అన్న. అదే ఒక కిరణా కొట్లో ఉంటుంది, అదే అన్న డౌట్ వచ్చింది. దాంట్లోకి వెళ్ళి ఇంకా డబ్బులు వేసుకుందాం గైస్ మన బ్యాంక్లో, ఎందుకంటే చూస్తున్నారు కదా ఒక 400 సంథింగ్ తక్కువ ఉన్నాయి. ఇంతే ఇంతే అన్న, ఇంతే రైట్ అన్న. అన్న వెనకాలనా? బ్యాంక్ ఉంది అన్న. ఓకే వెళ్దాం గైస్, లెట్స్ గో. ఇలాంటివి మనకి జరుగుతూనే ఉంటాయి. రే ఇదేంట్రా అక్కడ ఎలా వచ్చింది అన్న? ఇంతకుముందు లేవు కదా, వెళ్ళేటప్పుడు లేవు కదన్న. అదే కదా రే రాక్ స్టార్ 2. అదే కదా మన కోసం పెట్టినట్టే. చూడండి గైస్ ఇంకా ట్రాన్సాక్షన్ పెండింగ్ నాకైతే రాలేదు, సరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ది ఫ్రీ వెహికల్స్ మ్యాన్. అన్న వెనక జంక్ అని రాస్తుందన్న. జంక్ జంక్ యాడ్ అని ఆడవడం రేరు, మళ్ళీ పేరు పేరుతో ఇచ్చాడు అబ్బాయి. ఏయ్ మన ఇద్దరు కదా ఉన్నది ఇంట్లో, 2 వెహికల్స్ వచ్చినాయన్న మళ్ళీ కామెడీగా. ఏటీఎం ఇక్కడ, అదే నాకు అర్థం కావట్లేదు, అదే 2 ఎలా వచ్చినాయి అని. కొంపదీసి హ్యాకర్ గానే వచ్చాడేమో అనుకున్నా, బట్ మన ఇద్దరం ఉన్నాం ప్లేస్. ఎస్ సరిపోయింది గైస్, టైంకి ఒక్క ఏటీఎం కనబట్టలే నాకు. నాకు తెలుసు ఒక ఏరియా, కానీ జీఎంక నీ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోయా నేను. ఓకే అన్న, ఏదో బ్యాంక్ ఉండదా అన్న? అంటే కింద కాకపోతే అక్కడ ఏటీఎం ఉందో తెలియదు అన్న. ఎక్కడ? బ్యాంక్ అదా? అది అటు కాదయ్యా, ఇట్టి అది. అది కాదన్న, పెద్ద బ్యాంక్ కాదన్న, కింద బుడ్ బ్యాంకులు ఉంటాయి అన్న. బుడ్ బ్యాంకుల దగ్గర ఏదన్నా ఉంటుందేమో అని డౌట్ వచ్చిందన్న. ఓకే సో కన్వీనియన్స్ స్టోర్కి అయితే వచ్చేసాం మనం, ఈసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మరి హాన్ కొడుతున్నాను గేసి నేను అక్కడికి వెళ్ళి. నాకు డౌట్ అన్న, మన మొబైల్ వేసుకోవచ్చు అనుకుంటాను. లేదయ్యా నాకు కావాలి అలాగా. ఓకే అలా కావాలా అన్న? డిపాజిటా? సరే గేస్ ఎస్. ఓకే మీ పని అయిపోయింది అన్న. 6.2 మిలియన్ అయిపోయింది మ్యాన్, తీసేయి డబ్బులు. తీరా డబ్బులు, తీరా డబ్బులు, డబ్బులు
లెజ్గో బ్రో కొంచెం అమౌంట్ తీరా, థ్యాంక్ యూ వెరీ మచ్ డబ్బులు. అక్కడ ఏటీఎంలో చార్జెస్ కట్ అయిపోయింది కదన్నా, అందుకని మనం కలెక్ట్ చేసుకుంటున్నాం దగ్గర నుంచి. ఎంత ఎంత ఇచ్చాడు? 1500 ఇచ్చాడన్నా. 1500 దీంట్లో నుంచి ఒడతాడు. బాయ్ బాయ్ చేయక మనకు వండలేవాల్సి వచ్చినాయి అన్న. వీడేడి పోయాడా డిస్పానా? ఉన్నాడన్నా చంపేశా. ఓకే సో ఇదొక సేఫ్ ప్లేస్కి అయితే వెళ్తాను కేసు నేను ఇప్పుడు, ఎందుకంటే ఓవర్ నాయన. సరే లాస్టర్ బాబాయ్ రా వెళ్తా, నాకైతే టైం వేస్ట్ కానీ. లాస్టర్ బాబాయ్ ఫోన్ ఎత్తు బాబు ప్లీజ్. లెస్టర్ కమాన్ నువ్వు కొడదా, నన్ను కూడా కొడుతున్నారు. చేసుకుంటున్నారు అబ్బా ఫుల్గా. మ్యాన్ కమాన్ కమాన్. ఎస్ మొత్తానికి అయితే పోయింది. ఈసారి బిజినెస్ అయితే కొనేద్దాము. డైనాస్టిక్ సారీ డైనాస్టిక్ కాదు, ఏదమ్మా ఇది మనీ అండ్ సర్వీసెస్ అండ్ దీంట్లో ఇది. ఎస్ ఈ వెహికల్ అంటే ఈ వెహికల్ కదా సారీ, అంటే ఈ లొకేషన్లోనే అయితే కొనబోతుంది అనమాట. మరియాట హైట్స్ అనమాట. 2.4 మిలియన్. లోపలైతే ఆరెంజ్ రెడ్ పర్పుల్ గ్రీన్ లేదబ్బా, నాకైతే ఆరెంజే. లోపల ట్రేడ్స్ తీసుకుందాము. టో ట్రక్ అయితే పైది, వాల్ సేఫ్ అండ్ ఆల్సో స్టాఫ్. ఇక్కడతో 5.4 మిలియన్ డాలర్స్ అయితే ఖర్చు అయిపోతున్నాయి. ఖర్చు చేసేస్తున్నాను మరి మీకోసం. 5.4 మిలియన్ అన్న సెట్ పే పాయింట్. యా ఇంకా వెళ్ళిపోదాం మరి జీఎంకే, లెట్స్ గో అన్న. నేను ఎక్కనే అది ఎక్కగాను వాడాల్సి వచ్చినాయి అనుకో. పంచర్ అయ్యిందన్న ఈ వెహికల్ ఎక్కిన. లెట్స్ గో. అవును దీంట్లో ఇద్దరు ఎక్కచ్చేమో. ఒకసారి ట్రై చేయి. ట్రై చేస్తాను. ఎల్ఎస్ కార్మిట్ మనకి లేదు. బాయ్ అన్న. సరే ఇదొక బైక్ తీసుకో వెళ్దాం. అదే చేస్తున్నాను. బైక్ కానీ కార్ కానీ వచ్చేస్తాను. చూసారు గైస్ ఇది మాత్రం చాలా వియర్డ్గా స్పాన్ అయింది. మేము అప్పుడే అదే రోడ్లో వెళ్ళాము, కనిపించలేదు. తర్వాత చూస్తున్నాము వెంటనే మళ్ళీ వచ్చేసింది పసక్. అది కూడా 2 విత్ నెంబర్ ప్లేట్ అన్న అప్డేటెడ్. అదే కదా సేమ్ కలర్ సేమ్ అన్నమాట. వారిని రాక్ స్టార్ ఏం చేస్తున్నారు అసలు నువ్వు? నేనేమో నిన్ను ఎంత తక్కువ తిడితే అంత మంచిదని ఆలోచిస్తూ ఉన్నాయి. నువ్వు అసలు నీకు అంటే ఇష్టం లేదు కదా అలా ఉండడం. సరే వేసుకుంటా. ఇంకా మనకైతే 0.82 మైల్స్ అయితే ఉంది. ఈ లొకేషన్ చెప్పాను కదా, స్ట్రాబెరీ కానీ లేకపోతే మారియాట హైట్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. లాపెట్ట అది ఏదో ఉంది కదా, అది మాత్రం స్కిప్ అనమాట. స్కిప్ వద్దు, ట్రై టు అవాయిడ్ దట్ గైస్. అది ఎందుకంటే అక్కడ మనకి ఎన్మీ స్పాన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయంట. సో మ్యాటర్ అయితే అది. ఓకే చూద్దాం, నాకైతే ఈ బిజినెస్ టోటల్గా కొత్త, చూద్దాం ఏమవుతుందా. ఓకే వచ్చేసాం. అలా రావాలని తెలియదు, నేను కాస్త నార్మల్గా వచ్చేసాను. ఇంకేం అనుకోకే. లెట్స్ గో. అదేంటి మనకి లోపల ఇంకెవరన్నా కొత్త క్యారెక్టర్స్ వచ్చారా లేదా? ఏమైంది లోపలికి వెళ్ళే ముందు నాకు అది పంపించండి అన్న. ఓకే ఓకే బాస్. అవును ఇది ఏం తీసుకుంటా తెలియదు కదా. పాయింట్ అన్న, మీరు వెళ్ళిన తర్వాత నేను వస్తాను. సరే ఇస్తాను చూడు. వచ్చిందా? వచ్చిందన్న. యాక్సెప్ట్ చేయి చూద్దాం మరి. అన్న ఇదే తీసుకుంటుందన్న, నాకు ఇప్పుడు ఇది కనపడుతుంది. ఏంటి ఈ బయట సర్కిల్ ఉంది కదన్న బ్లూ కలర్, అది లోపలికి రావడానికి అది యాక్సెప్ట్ చేయగానే కనపడింది అన్న. ఓకే ఓ అయితే మ్యాటర్ అదే సీవ్ అనుకుంటా. ఓ ఓకే సో మనకైతే ఇక్కడ మ్యూజిక్ వస్తుంది, మీకు అది కంప్లీట్గా ఆపేస్తాను. ఓకే ఎందుకంటే పక్క కాపరేట్ అయ్యి ఉంటుంది, డౌట్ లేదు. వారు నాన్న కారు మామూలుగా లేదు గేస్. నీకు వచ్చిందా స్టోరీ? కాదన్న, ఇక్కడ కామెడీ ఏంటంటే నా తలకి మీ బాడీ కట్టుకోవద్దన్న. అంటే ఇప్పుడు దానికి వీడ్ అవి ఉండవు కదన్న, నా దాంట్లో చూపిస్తున్న దానికి అన్నీ ఉన్నాయి జుట్టు కంపెనీ అయిపోయింది అన్న. ఓకే గైస్ ఆ మ్యూజిక్ అయితే ఆగిపోయింది, సో ఈసారి మీకు డైలాగ్స్ వినిపిస్తాయి. ఎవరు నీ ఫ్రెండ్ అంటున్నాడు అంటే అంటుంది. కాదు మొత్తం తాగిదా అన్నాడు. డబ్బులు బాగా సంపాదించినట్టున్నాడు.
All this Mulahi is the good shot for him. He's the popping గోల్డ్ చూసారా వెపన్ వాడిది. ఇది కూడా కాస్ట్లీ అన్నారు, చేతుల్లో ఉన్నది, ఇంకా చేతుల్లో ఉన్నది. అవునవును, టూ కాస్ట్లీ, టూ లాక్ ఫిఫ్టీ అంతే అనుకుంటా అన్న. ప్లాటినం టైప్ సంథింగ్ ఏదో ఉంటుంది అన్న అది క్యాసినోలో. అవునన్న, అవుతున్నాడు గీష్. ఎంత మంది చూసాను రోహమన్ ఇలాంటి వాళ్ళు. నీకు ఏం తెలుసు రారీ, వెహికల్ అంటే ఈ బిజినెస్ నాకు ఎందుకు లైట్ గా మన వెహికల్ కార్గో బిజినెస్. అవునవునవును, దానికి సిమిలర్ అదే అనిపించింది అన్న. కానీ మనకైతే 4 lakh సంథింగ్ వస్తుంది అంట ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే. నెక్స్ట్ ఎపిసోడ్ కి నేను వీడియో కానీ వీక్లీ 3 మాత్రమే స్టీల్ చేయగలం కార్స్. బంపర్ ఆఫర్ ఇచ్చాడు అనుకున్నాను అంతే. యాదవ్ వీడే రాక్స్టార్ వీడే, అంటే డబ్బులు ఆ రకంగా సంపాదించుకొచ్చి తొందరగా అనుకున్నాను. మై అపాలజీస్, యు సీ తక్కువ తక్కువ ఇస్తుంటే మరి ఎలా అన్న మాలంటే బతికేది. ఇలా 3000 2000 అకౌంట్లో పెట్టుకుని ఏమో ఇస్తుందాం. ఎవడరా నువ్వు ఎలా అన్నా గ్రీన్? కాదన్న, కొత్త క్యారెక్టర్ 2 వచ్చినాయి అన్న. ఏం చేయడానికో తెలియదు అన్న. Iced a lot of people and often for no reason at all. Okay, good. And the other first thing? It's very bad. in your boss's chop shop. Understand? Sorry. Okay, whoa. But cuz, real talk. I mean, you invited the... Enough! For this kind of thing, the department might pop up. Come, make a good impression. I want you to take this man under your wing for too long. ఏంటి పిచ్చర్ నేను తీసుకెళ్ళాలా? అరే తెంగరోళ్ళ ఉన్నాడు కదా. ఇది ఏదో మనకి టార్చ్ తెచ్చి పెట్టేస్తున్నాడు అన్న. మనకు ఫ్రీకి ఇచ్చేది అంటే. My cousin Yusuf here keeps a list of all the cars he wants. Now it's my job to stay okay, manaku ippudu business next expand ade explain chestunnaru. So if I find a way, then I will add it to your list here on the computer. And if you pick one, then all the planning we do, we keep on the DL on the wall here. Okay, so high type aaj se ran maul gele full proof. Yes. లైట్ వేసుకుని తోడరా, తెలుస్తుంది ఎక్కడ ఉందో పిచ్చడా. ఆఫీస్ మళ్ళీ చేస్తున్నాడు అన్న. Something goes wrong, you can always ah vid tekladan manaki neat ga explain chestaru. I must get to my plane. Jamal, get those girls in the car. I need to get to the airport. Yes. Now you listen, girls. Once you have a car, you ship it to me. I will come with you. Amal mam best nalgese. Or you can break it down into parts. ఇప్పుడు ఇలాందర్ని మనం తీసుకెళ్ళమంటాడు అన్న. బాబు నావాలి కదయ్యా. అన్నా మనం తీసుకెళ్ళమని చెప్పడానికి అన్న ఇది. విడింది ఆ కార్యక్రమం. Jamal, you are driving. Hadn't I better stay here with the new boss and show him the computer stuff? Yes. Weapons valgicharin rayya. Hell yeah. Jamal, put the song on. Edo jaragabothunna. Amma song vastundi ges manam jaatukundam. Why don't you let me hook you up with something fire, huh? What's chuggy? Jamal, what the fuck? Inga start avaladu ges. Thank you very much. Now put it on. Modalettada amma song. Vaade em antnado meeku cheptanle. We have a beautiful future adi antnade. ఈసారి నుంచి మీకు డైలాగ్స్ వస్తాయి. ఓకే, అయిపోయిందని అనుకుంటున్నా ఇక్కడతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ డన్. జమాల్ అంట, జమాల్ కదరా కమాల్, జమాల్ కా కమాల్. డ్రెస్ బాగుంది బ్రో, ఒకసారి బయట కనపడు బ్రో. సో ఇది అనమాట మన కొత్త బిజినెస్. ఎస్, చూడడానికి అయితే మామూలుగా లేదు, నచ్చింది గేష్ నాకైతే ఓవరాల్గా. ఇక్కడ ఆఫీస్ అండ్ స్నాక్స్ ఉన్నాయన్న. సో ఇది మనకి బోర్డ్ చూసారు కదా, మొత్తం హైస్ టైప్ లాగా. వారి కార్బన్. ఓకే, సో చూసారు కదా మనకైతే ఇక్కడ సేఫ్ ఉంటుంది. ఎస్, ఇది మనకి చెప్తున్నాను కదా ప్యాసివ్ ఇన్కమ్ లాగా, మనకి ఆర్కేడ్ వీటిలాగా అనమాట.
నైట్ క్లబ్లో కూడా ఉంటుంది. సో ఆ టైప్. ఓకే ఇంకా యాక్సెస్ చేసేద్దాం మరి మన కంప్యూటర్ని. ఏమి ఇచ్చారో ఏంటో మరి. మనం కొన్న కార్నే ఇక్కడ స్టీల్ చేయడం ఇస్తున్నారు. మరి దీంట్లో గాంట్లెట్ హెల్ప్ ఫైర్ కూడా ఉంది. సూపర్ అన్న. Then it's up to you. You to use the radio. No bro, we don't use. Hey, maybe every now and then. Target vehicles to steal will change weekly. Okay. So weekly market maarthu untay anamata cars. But I guess you already know that. What itin kuda mood vehicles anna? Ante. The first one's on me. Andike ichada anna mood sari ichada. Our partnership starting out with good vibes only. Hey. Ore apra sodi. You're completely in charge at all times and please don't kill me. Yes, konna dabba vinnanna. No time like the present. Let's pick one and get started. Yes. ఒకటి అది సెలెక్ట్ చేయాలి. జేఎంకే నీకు స్క్రీన్ కనిపిస్తుంది అది? ఆ లేదన్న. ఆహా స్క్రీన్ ల్యాప్టాప్ అదే సిస్టమ్ కనపడట్లేదన్న. అయ్యా నాకు ఒక తెల్ల డబ్బా లోపల నల్ల కలర్ ఉందన్న. అంతేనా? సో గాంట్లెట్ హెల్ప్ ఫైర్ అనుకుంటున్నాను అయితే స్టీల్ చేయాలనుకుంటుంది. పట్టుకొచ్చేద్దాం. సాల్వేజ్ వాల్యూ గట్టిగా ఉంది మరి మనం లాస్ట్ స్టెప్స్లో కొనడానికి. ఇంకా అదే చేద్దాం కేసు అయితే. కన్ఫర్మ్. ఓకే నాకు తెలిసి మనం ఈ బొడవైకి మన టౌట్ రకం తీసుకున్నాం. సోది తగలయ్యారే ఆపరా నేను వెళ్తా. ఇంకా చెప్తానే ఉన్నాడు అన్నవాడు. బాబోయ్ కార్ సెలెక్ట్ చేసుకోమని ఒక పావు గంట వేసాడు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాడు నాకు ఇటు. చంపేద్దాం అన్నా. వాడు అసలు మాట్లాడే మాట్లాడలేదు గేస్. చూడండి ఒకసారి వాడు సైలెంట్ కూర్చున్నాడు. ఎస్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ రీ. నీకు గుండు పగల కొట్టాలరా ఖచ్చితంగా. సరే ఇంకా స్టార్ట్ చేసేద్దాం మరి లాంచ్ మిషన్. ఐ హోప్ చేయగలవు అని చెప్పేసి అనుకుంటున్నా. స్కోప్ అవుట్. స్కోప్ అవుట్ అయితే ఇది హైస్ట్ లాగే అన్న మనకు ఆల్మోస్ట్. అంతే కానీ హైస్ట్ కాదు అంతే. ఓకే అన్న చూద్దాం గేస్. నాకు కూడా ఎటువంటి ఐడియా లేదు కానీ చేస్తున్నాను. మిషన్ రో పోలీస్ స్టేషన్ అంట వెళ్దాం మరి. కమ్ అన్ ఎక్కిసే అన్న. మనం ఫెరారీలో వెళ్ళబోతున్నాం గేస్. ఇదే కార్ని స్టీల్ చేయడానికి ఇదే కార్ని యూజ్ చేస్తున్నాం గేస్. మనం మామూలుగా ఉంటుంది మరి మనంతా. దీనికోసం మళ్ళీ మనం డబ్బులు తీసుకోవడం అన్న. అదే కదా బ్రో ఎంత ఖర్చు పెట్టాం అంత తెచ్చుకోవాలన్న వాడి దగ్గర నుంచి. అంత మరి. ఓకే గైస్ మనం అయితే వచ్చేసాము. రాయ్ బ్రో ఫెరారీ బ్రో ఫెరారీ రాయ్. అది నన్న పోలీసు వాడు వెళ్తున్నాడు. ఏమో ఊరు రాయన ఇక్కడ ఏదో ఉందబ్బా. గో టు ద వాంటేజ్ పాయింట్. ఓ అయితే మనం పోలీస్ స్టేషన్ మొత్తం ఫోటోలు తీయాలనుకుంటాం మేబీ. అరే ల్యాడరే లేదు కదా ఇక్కడ. మేబీ లోపల నుంచి అటు సైడ్ నుంచి ఉండొచ్చేమో అన్న. చూద్దాం. లేదు ఇక్కడ కూడా లేదు. కాంప్లెక్స్ బ్రిడ్జ్ మీద నుంచి ఎక్కమంటాడు అన్న. తొక్కేస్తాను అప్పుడే అన్న. ఇటు కూడా లేదన్న ఆల్మోస్ట్. స్పారో ఒరే కాదబ్బా ఏదో ఇచ్చే ఉంటాడు కానీ స్పారో అని పిలువలే. అంటే ఎందుకో నాకు అనిపించింది అన్న. లేదే పైకి వెళ్తారు అనుకుంటున్నాడు అన్న ఇడు. అదే కదా. ఓకే ఓకే ఏమైంది అన్న? కార్ దగ్గర రన్న. ఓకే అంటే ఒక టైప్ ఒక సగం నాకు ఎక్కాన్న ఇక్కడ నుంచి ఎలాగానే. లేదు లేదు అదా అది నేను చూసాను ఆల్రెడీ. గో టు ద వాంటేజ్ పాయింట్. ఎలా వెళ్ళాలరా సచ్చినాడా? ఎక్కడ మెట్లు లేదన్న వీడు. అదే కదా సచ్చినాడు ఎలా ఇచ్చాడు గేసి మనకి. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్న నేను. ఓకే చంపులని చేయాలంటారీ. లేదన్న ఫోటోలు తీయమ్మా.
ఎస్ ఎస్ పాయింట్స్ వాళ్ళ ముందే మనమే ఫోటోలు తీసుకుంటున్నాం ఇక్కడ. ఆసమ్ గైస్, ఆసమ్ అంతే. ఒకటి పంపించానా అంతా ఏదో గందరగోళంగా ఉందా? ఒరే దగ్గరికైనా వెళ్ళాలంటే కొట్టానంటే అదేంటి అబ్బా నాది అవ్వట్లేదు అన్న. మూడు ఆప్షన్లు ఉన్నాయి అన్న. ఈజీ ఉన్నది హెలికాప్టర్ షాట్ ఒకటి పంపించేసా అన్న. అది కాకుండా ఇంకో రెండు కావాలంటన్న వీడికి. అదే కదా దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఓకే హోల్డ్. ఓ రేర్ ఎగ్జిట్ వెంటిలేషన్ యూనిట్, దానికి కావాలంటే దగ్గరికి వెళ్ళాలరా వెళ్ళిది. రే అయిపోతాండ్రా మేము అక్కడికి వెళ్తే. ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు అన్న నేను ఉన్న దగ్గర నుంచి. ఏమైంది అక్కడ, ఏం పాయింట్ ఉంది? అంటే అంత పెద్ద పాయింట్ ఏం లేదు. రావట్లేదన్న. యా 24 అంటుంది అన్న. 24 అంటుంది. మేబీ దగ్గరికి వెళ్ళలేమో అని అనుకుంటున్నా. అదే కదా వెళ్తే మనం అయిపోతాం కదా ఫసక్. అదే కదన్న. ఏ హాయ్ పోలీస్ బ్రో, హాయ్ ఫోటోలు తీసుకుంటున్నాం బాగుందా? ఎస్ అయింది గైస్. ఇప్పుడు ఇంకోటి, ఇంకొకటి ఉంది అన్న. ఇది ఆడ మూడు ఉందన్న. అదే కదా, కానీ ఈ బిల్డింగ్ నుంచి అవ్వదు అది చూడడానికి. నేను దిగుతా కిందకి. ట్రై చెయ్యొచ్చు అనుకుంటా అన్న, ఒకసారి చూస్తాను. నాకు అది పాయింట్ కూడా కనిపించట్లేదు. మేబీ బ్రిడ్జ్ ఎక్కలేమో అనుకుంటున్నా. నేను అదే అనుకుంటున్నాను. మంచోడు గేస్ వీడియో, అసలు రాక్ స్టార్ అంటేనే మంచోడు అన్న. ఒక పని చేద్దాం అన్న, స్పారో తీసుకు పైన నుంచి తీద్దాం అన్న. ఎందుకు వాంట్లో రావడం? ఏది మనకు చూపిస్తాడు. ఓకే వెంటిలేషన్ యూనిట్ అంట. సో ఇదే గైస్ వెంటిలేషన్ యూనిట్ అంటే. చూసారు కదా పొగ్గొట్టం, అదిగోండి అదే. అరే ఇంకా అవ్వలేదా? సరే అప్పా పైకి ఎక్కేసారన్న. పైకి ఎక్కలేదు, ఇక్కడికి వచ్చేసాను. బ్రిడ్జ్ దగ్గర, బ్రిడ్జ్ స్టార్టింగ్లో ఉన్నా. ఈ పాటికి అవ్వాలి అది. నో ఏదో గైస్ వీడితే తేడా, నాకు సంబంధం లేదు. మేబీ ఇక్కడ నుంచి తీద్దాం అన్న ఒకసారి. ఎక్కడ నుంచి? కొంచెం ముందుకు వచ్చాను నేను. వెంటిలేషన్ పాయింట్ పాయింట్ పాయింట్. ఓ ఇక్కడ ఉందా, కనిపించింది అబ్బా. నేను ఇంకా పైన అనుకుంటున్నాను. వెంటిలేషన్ పాయింట్ అంటే పొగ్గొట్టం అనుకున్నాను కాదు. మనకి కింద ప్రెజెంట్కి బయటకు వచ్చేవే ఉంటుంది కదా అది. అదిగో సూపర్ అన్న, అల్టిమేట్ గేస్ చెప్పాడు అన్న. సూపర్ చెప్పాడు అసలు. ఓకే లెట్స్ గో బ్యాక్ టు సాల్వేజ్ యాక్ట్. పక్కన నుంచి వెళ్ళాడు కదా, డోర్ తగిలింది ఏమో అంటున్నా. ఓకే గైస్ మొత్తానికి అయితే వచ్చేసామా, స్కోప్ అవుట్ కంప్లీట్. నన్ను కూడా తీసుకొస్తుంది అన్న. చూద్దాం మరి సెకండ్ మనకి వెంటనే ఇస్తారా లేకపోతే టైం తీసుకుంటారా. వీడియో ఉన్నావు అన్న, 3500 ఇచ్చారు అన్న నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 1 రూపాయి కూడా ఇచ్చారు లేదు అంతే అన్న. చూద్దాం సెకండ్ వన్. మనకైతే ఇక్కడ చాలా రాశారు ప్లానింగ్ వర్క్ అంట. సో ఇదైతే మనకు ఆప్షనల్. ఈ రెండు చేయాల్సి ఉంటుంది. ఓకే 5 పోలీస్ హెలికాప్టర్ ఒకటి పడక రావాలన్న ఇప్పుడు. ఓకే గైస్ మనకి సో చెప్తుంది మనకు అనవసరం. అది పోలీస్ మ్యావరిక్ స్టార్ట్ చేసేద్దాము లాంచ్ మిషన్. మాకు అసలు ఎటువంటి ఐడియా లేదు కానీ చేస్తున్నాం గైస్. కానీ కేవలం మీకోసం విజిల్ న్యూస్ దగ్గర వెళ్ళాలంట. టీవీ 3x3 ఉన్నారు కదా, వాళ్ళకంటే దారుణం గేసి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. జనాలకే తెలుసు వీడు సో తట్టుకోలేకపోతున్నా నేను. అన్నా మీతో పాటు బంపర్ ఒప్పుడు నాకు ఉందన్న. ఏ స్పీడ్ ఇప్పుడు తెలుస్తుంది అబ్బా కారుది. ఇందాక ఇక్కడ నుంచి మన పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం కదన్న. చూడైతే నాకు అసలు మామూలుగా వెళ్ళలేదు. అదే అదే పరిగెత్తింది. బాగుందబ్బా. అంటే దీన్ని కొన్నప్పుడు చేసాం కదా ఎపిసోడ్, ఆ రోజు నాకు అంత అలా అనిపించలేదు యాక్సలరేషన్. ఈరోజు ఎందుకో మరి, ఏమో ఇంజిన్ ఏమన్నా అడిగిందేమో కాస్త. అడిగితే ఎక్కువ తిరిగింది కదన్న. సో హ్యాక్ చేయాలంట మనకి ఇలాంటివన్నీ జూజీబీ కేస్. ఓకే చూద్దాం మరి ఎవరు రాకుండా చూసుకోవచ్చు ఇంకా. ఓ ఇది నాకు చిరాకు అబ్బాయి ఇది. సరే ఇదే, ఇది ఎలా కనెక్ట్ చేయాలో కూడా నాకేం తెలియదు కానీ ఏదో చేస్తానమ్మా. నా 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 ఎక్కువైపోతుంది ఇది, లాస్ట్కి పెడదాం. ఎస్
ఓకే ఎక్కువైపోతుంది ఇది కూడా. ఆ కలర్లు కలర్లు కదన్నా, ఎంటర్ కొడతా ఉన్నాను ఎప్పటికప్పుడు. అంటే నేను అదే అన్నాను. ఓకే ఎలా ఉంది వర్ని స్ట్రైట్ అప్ అన్ని అన్ని స్ట్రైటే. ఏం లేదు ఓకే. ఎస్ వోల్ట్ ల్యాబ్ అన్నమాట. ఓ బ్రేకింగ్ న్యూస్ పాపోయ్. ఓకే వీడి ఫుటేజ్ హ్యాక్ చేసామన్న మనం తిరగడం మానేసింది ఏంటి కాసేపు. లేదా నేను బాగా హ్యాక్ చేసా, నాకేం తెలియదు. అదే కదా అర్థం కావట్లేదు, ఎలా పడితే అలా తిప్పేస్తున్నాడు గేసి ఏమనుకుంటున్నాడు వీడే. అదే కదా లెట్ సి. అయినా ఇలాంటి బిజినెస్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నమాట. సో అందుకే బిజినెస్ అయితే మ్యాక్సిమం నేనైతే మిస్ చేయను, ఎందుకంటే మనీ గ్రైండింగ్ కి ప్రతి బిజినెస్ అవసరమే. ఓకే దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అంటే లీస్ట్ ఉంటాయి అవి అయితే నెగ్లెక్ట్ చేసేయాలి. లైక్ మనకి హ్యాంగర్ది కానీ అవన్నీ వేస్ట్. అంటే డబుల్ మనీ ఆ టైప్ లో వచ్చినప్పుడు చేసుకోవచ్చు అది హ్యాంగర్ది. ఓకే రూఫ్ ఆ తొక్కలు ఎవరు ఉపయోగపడతారు పాడమే. ఎస్ ఇది మనకి చాలా ఫెమిలియర్ ప్లేస్ అనమాట, ఎందుకంటే చాలా మంది అన్నది. ఇంకా నేను కిందకి వచ్చాను, నేను కిందకి వచ్చాను. స్టీల్ ద మ్యావరిక్ పైన కొంచెం రిస్కీగా ఉందన్నా. తప్పదు సార్ గన్నే ఉన్న దీవాలు బాగుంటు లెవెల్స్ వచ్చేసినాయి. ఇంకా సరిపోయింది స్టీల్ ద పోలీస్ అన్న. మీరు పడుకొచ్చేస్తారన్నా? పడుకొచ్చేస్తా. లేదు లేదు వస్తున్నాను. కలిసి అంటే ఇదేదో చెప్పేది ఇడ్లీ బజ్జీ అన్నట్టు చెప్పేవా తెచ్చాను అన్నట్టు. అంటే నేనేమనుకుంటా ఎవరిని ఏ తగలయ్యా బురు బురు. చచ్చిపో బ్రో. ఓకే నైస్ చచ్చాడు. టేక్ కవరా ప్లాస్టిక్ కవరా. ఓకే లెట్స్ గో. ఉండు నేను తెత్తా నేను తెత్తా నేను తెత్తా. ఓకే అన్న హలో లూజ్ ది కాప్స్. దింపేసిందా? బై బై అన్నా. అన్న కాదురా నేను కూడా ఉండాలన్న. బై బై జింగ. లేదు నాకు తేడా కూడా వస్తుంది ఇదే. నేను వస్తాను మీ వెనకాల. నేను వస్తా. అవును నువ్వు వెంట పడతారు కదా అలాగో. నువ్వు లెస్టర్ ఫోన్ చేయడం ట్రై చేయి. అయిపోయా కొంపదీస్ ఫీల్డ్ ఏంటి ఫీల్డ్ అని నాకైతే రాలా. లేదన్నా అయినా అల్టిమేట్ గా మనం అయితే చాప్ అని స్టీల్ చేయాలి అంతే, ఇంకా పర్వాలేదు. ఇప్పుడు మన వ్యక్తులు అన్న మన స్పోర్ట్స్ ఎటు పోయింది? ఓకే ఇక్కడ ఉందన్న తీసుకొచ్చేస్తా. ఓకే నేనైతే సముద్రంలో ఉంటాను అబ్బా, అదే బెటర్ మనకి. వీళ్ళు అప్పుడు నన్ను ఎత్తుకుంటున్నారన్న, కానీ నేనే పోయి దొరుకుతున్నాను. ఏంటి పోయినా మళ్ళీ వచ్చినా వెంటనే చూపిస్తున్నా వంట లెవెల్స్. అవునన్నా. ఓకే కామెడీ ఏంటంటే వీడు వెనకాల తిరుగుతున్నా అన్న. పట్టేశాడు చెప్పే గ్యాప్లో పట్టేశాడు అన్న. అది పోయి పోవాలా? లేదన్నా. సరే సాల్వేజ్ ఆడికి వచ్చి. ఓకే అన్న ఓకే. అంటే అది ఎక్కడ గుర్తుకు రాలేదు అన్న సడన్ గా. చూపించింది అది ఎల్లో లొకేషన్. చూపిస్తున్నా అన్న. వచ్చేసే హెల్ప్ డ్రైవర్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టీల్ చేసిన వెహికల్ ఒక పోలీస్ది వ్యాన్. అది ఉంటుంది అన్న. కానీ ఆప్షనల్ మెషిన్ ఒకటి ఉంది కదా, అది కూడా చేసేస్తాను. ఓకే ఎందుకంటే ఆప్షనల్ అది. అంటే మనకి ఆప్షనల్ చేయొచ్చు లేకపోతే లేదు, కానీ మీకోసం చేస్తా. ఒక చిన్న బెనిఫిట్ వస్తుంది కదమ్మా. ఎలా ఉంటుందో మనకు కూడా తెలియాలి కదా, కొత్త బిజినెస్ కొత్త కొత్తగా ఉంటుంది అంతా. రే వదిలేయండిరా నన్ను పోండిరా రే. ఎల్లో లొకేషన్ మనకి ఇది కాదయ్యా, జస్ట్ అది చోపన పెట్టడానికి అంతే. నేను వస్తున్నా అన్న, కాకపోతే పోలీస్ కేసు ఇంకా పోలేదన్న. లెస్టర్ మా ఫోన్ చేయి. ఎత్తాడేమో. ఎత్తట్లేదన్న. లెస్టర్ గాడ్ బి లైక్ నేను పడుకున్నా నాకేం కనపడట్లేదు. వద్దు పోలీసులు రా వద్దురా రే వద్దు. లేపిసరా పట్టేసారు. ఓకే
ఇప్పుడు పోతే మళ్ళీ రిస్పాన్ అయ్యవా? లేదన్నా, లెస్టర్ కాడికి ఒకసారి మళ్ళీ ట్రై చేస్తున్నా. మీరు డెలివరీ చేస్తారు కదన్నా, మేబీ ఎత్తాడేమో. ఓకే, లీజ్ ఏరియా రే, ఇంకెంత దూరం పరిగెట్టను రా. ఎస్ బాయ్స్, ఓ నానే ఏవి ఇచ్చారు మనకి మ్యాప్లు. అన్నా పోనీయా, నీకు పోలేదా? ఇప్పుడు ఎత్తాడన్న, ఈ లెస్టర్ గడ్ ఫోన్ ఎత్తున్నాడు అన్న. సరిపోయింది, వస్తున్నా అన్న. నేను స్పారో తెచ్చుకుంటున్నాను, వాంటలవల్సి పోతే నేను పిక్ చేసుకుంటా. అన్న నేను మీ పక్కనే ఉన్నాను. అవునవును, వినిపిస్తున్నా నాకు కాప్సి. అందుకే అడిగా, ఇలా కాదా అని. అది కొంచెం ఆపద తిరుగుతుందిగా. అంటే జస్ట్ ఇప్పుడే వదిలేశారు అన్న. మనకి మ్యాప్లో కొన్ని ఇచ్చారు. అవుట్, ఓకే, అదేంటది? నాకు పోలీసులది టార్గెట్ చేస్తాను కేసు. లేవేమంటారా? రాబరీ టాస్క్ అయితే మనకి మూడు ఉన్నాయి. జేఎంకే అది మూడింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కదన్నా. మూడు చేసేద్దాం. ఓకే అన్న. అయిందా? అయిపోయింది అన్న, కింద ఉన్నా అన్న. ఒక్కొక్క దానికి వెళ్ళి చేసేద్దాం. ఓకే అన్న. ఎస్, మ్యాప్లో నీకు బ్యాగ్స్ చూపిస్తున్నాయా చూడు. గ్రీన్ కలర్ బ్యాగ్ అయితే నాకే చూపిస్తుంది. ఓకే ఓకే, అంటే బిజినెస్ కదన్నా. అది బిజినెస్, సైడ్ బిజినెస్ కి సంబంధించిన ఏమో అన్న. సైడ్దే అంటే, అంటే దీనికి సంబంధించిందే కానీ సైడ్ది. అదే మెయిన్ మిషన్ కాదన్న. చేసేద్దాం గైస్, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తాం చెప్పండి. అంతేనా, వచ్చినప్పుడే కానిచ్చేద్దాం. కానీ నేను రాక్ స్టార్ దగ్గర నుంచి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పెద్ద హైస్ట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయడం కాదు లేవు, వాడు ఎలాగో ఇంకా హైస్ట్లు అయితే ఇవ్వడం మనకి, అది మాత్రం పక్క డౌట్ లేదు దాంట్లో. కానీ జీటీ 6 వచ్చే లోపు ఒక పెద్దది కేవీ పెరికో లాంటిది. లాంటిది అంటే అంటే కేవీ పెరికో మనకి ఎంత బాగుంటుందో హైస్ట్ ఆ టైప్ లాగా ఉండాలన్నమాట. ఎస్, ఏమో నాకైతే డౌటే మళ్ళీ అంత హెవీ వర్క్ అంటే ఉంటాయి కదా వర్క్లు. గెట్ అవే వెహికల్, సాల్వేజ్ ఆర్ రాబరీ టాస్క్, గెట్ అవే వెహికల్. వాట్ బ్రేక్ ఇన్ టు ద గ్యారేజ్. ఏ వెహికల్ ఇచ్చాడు? ఓ, ఈ గ్యారేజా అన్న. చూద్దాం, కాస్త లాంగ్ వీడియో వచ్చినా సరే చూడండి. ఓకే, ఆ పనికి వస్తుంది గేస్ మీకు. ఓర్ దేవుడా, సరే రా. లోపల కొంచెం భారీగా ఉన్నారు, మామూలుగా కాదు, ఎరక్కడుతున్నారు. సరేరా, వస్తాను అంటారా మీకోసమే. లేదబ్బా, వీళ్ళకి దీంతో చెప్పాలి. వస్తానా వస్తానా, మేము వస్తామని రెడీగా ఉన్నారా మీరు? మాకేమో నో ఇన్ఫర్మేషన్. అన్న మన వెనకాల ఎవడో ఉన్నాడు బ్రో. లేడీస్ లేదు, జెంట్స్ లేదు, మొత్తం ఏక పారేస్తాను గైస్. ఓకే, నాలుగు ఉన్నాయి. స్టీల్ గెట్ అవే వెహికల్, ఒక్కటి కావాలి గైస్ మనకి గెట్ అవే వెహికల్ కింద. ఏదో ఎస్యూవీ వెళ్ళి ఉందన్న చూడడానికి. అదే, అది మనకి కొత్త అప్డేట్లు ఇచ్చింది కాదులే పాతే, కానీ ఇది కూడా బాగా ఉంటుంది. కానీ బెట్ గెట్ అవే వెహికల్ అంటే వద్దు మనకి. మనకి కొంచెం స్పోర్ట్స్ కావాలన్న, ఇది తీసుకుందాం అబ్బా. ఎందుకంటే అది అలాగ మన దగ్గర చూసింది కాబట్టి. ఆగనన్న, మీరు 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 బండి తిన్నన్న, ఇది సంగతి నేను చూస్తాను. బల్లివన్నీ మామూలుగా లేవుగా. అదే కదమ్మా, ఓహో లుక్ మాత్రం బయటికి అన్న, వెనకాల కారు చూడు. అదే కదా, అదే ఎందుకు వచ్చా మరి? పెట్టు పెట్టు, ఎల్లో దానికి ఏదో దానికి పెట్టు. పాయింట్ చూసా 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 చూసా, నో వరీస్. ఓకే అన్న, రండి రా రే.
బ్రో యూటర్న్ తీసుకుందండి బ్రో. బ్రో ట్రాఫిక్ రూల్స్ బ్రో. సరిపోయింది ఇదే రూట్ లోంచి గైస్. ఇది బెస్ట్ అయిపోయింది. సరే సర్వీస్ వెహికల్స్ కొసాట్కా రిటర్న్ అంట. అదేలే ఇది మెన్యూ చూస్తూ ఉండిపోయా. స్టాష్ ద వెహికల్ అట్ ది మార్క్ లొకేషన్. మనకి దగ్గరలో అయితే ఉన్నది ఇదే కాబట్టి ఎంట్రన్స్ ఇట్సే నుంచి అనుకుంటా గైస్. ఇక్కడ ఉంది ఇక్కడ. ఇది మనకి స్టార్టింగ్లో ఇచ్చారు వెహికల్, తర్వాత కొన్ని రోజులు తీశారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు అనుకుంటా. యామో పార్క్ చేసేద్దాం. నాకు ఇవి గెట్ అవే వెహికల్స్ అంటే నాకు గుర్తుందా GT5లో మిషన్ ఉంటుంది మనం, అదే గెట్ అవే వెహికల్ అయితే పెట్టుకోవాలి, అవన్నీ గుర్తు వస్తున్నాయి గీస్. ఎస్ బాగుంటుంది అన్న. హెలికాప్టర్ అది గుర్తుందా అన్న? దాన్ని ఎలా మర్చిపోగల? చాలా కష్టమే అన్నది బ్రో. లిఫ్ట్ ఇస్తా ఏదో అదే కదా అర్థం తనడం. అది కాదు ఆర్సీ హెలికాప్టర్స్ అన్న. ఓ ఆర్సీ హెలికాప్టర్స్. ఏ అది వైసీడీ చెప్తే అండి నువ్వు. అంటే అది చాలా కష్టం కదా అన్నది. నేను జీడవే గురించి చెప్తాను. లేదు ఏరియా సారీ బడి, నేను సో చేసుకుంటాను వస్తున్నా అన్న. కాదు ఇప్పుడు సెకండ్ అంటే ఇంకొక వెహికల్ అవసరం లేదు కదా, గెట్ అవే ఒకటి చాలు మనకి. మేబీ సెకండ్ బ్యాగ్ ఇచ్చాడు కాబట్టి అక్కడ ఇంకొకటి ఏమైనా ఇవ్వచ్చు, లేకపోతే ఇంక ఇవ్వకపోవచ్చు చెప్పలేదు. అంటే నాకు తెలుసు అన్న మూడిట్లో ఒక చూడగలండి. అదే అదే అని అంటాను. ఎంత మాదిరి పరిగెట్టాలి కేసు ఇంకా ఇంకా అన్నా. ఓకే ఓకే ఆడుకున్నాడు. నువ్వే నాది రోడ్డు మీద పరిగెడుతుంది కాదన్నా. లేపిసాండి లేపేసాను వచ్చిందాబ్బా సాల్వేజ్ ఆ ట్రక్. అరే ఇంకెంత దూరం వెళ్ళాలి రా అవుట్ ఆఫ్ ది మ్యాప్? కాదన్నా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలేమో అన్న. అదే ఇంకా ఏ లిబర్టీ సిటీకి వెళ్ళిపోవాలనుకుంటా గైస్. ఓకే కంప్లీటెడ్ అన్న. వన్ అవుట్ ఆఫ్ 3, సో ఇంకా 2 ఉన్నాయి. చేద్దాం బాగానే ఉన్నాయి మరి. జేఎంకే వే పాయింట్ పెట్టేశాను పద. ఓకే అన్న ఇంక వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం గీస్ అన్నా. ఎస్ పాపం ఈడా అన్న బలి. ఓకే అన్న. ఎస్ కే సిమియా నీ దగ్గర నుంచి దబ్బే పోతున్నాం అన్నమాట. Just in case things go south. Ammunition? I had my buddy over at Ammunition arrange. Arre! Nen car anukunna anna. Anna. Mari enduku ra simya ni daggara teeskochcha? Chatta. Mustang anukunna anna gadde vecha. Ante le inga pratidaniki vehicle em vastadu cheppu. Ante anna. Locate the unmarked weapons. Ela? Unmarked weapons ah? నేర్చుకోరా. Yes. Let's go boys. Location. Okay, police station ganta manaki ikkade daggare police station. Yen ledi evaindi niku ana guns pettukoni police station ki adha kada. Once you get the weapons stash them. Okay, dumpster behind the edho cheptunnaru kesa ikkada manaki. Sare velda company ikkada ganta achukovalendi. చాలు అంత తోస్తాను కిందకు తోస్తాను. లెట్స్ గో బేబీ. వచ్చాను. బాగుందబ్బా నాకైతే నచ్చిన ఇవి. అమ్మయ్యా వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. బాయ్ ఫ్రెండ్స్. ఎస్ మొత్తానికైతే కంప్లీట్ చేస్తాం. మరి ఇంకొకటి ఉంది నెక్స్ట్ అన్న, అది నేను మార్క్ చేసేస్తాను. ఓకే అన్న.
ఓ అరే నాయన ఎక్కడ ఉంది అది, అబ్బో పర్వాలేదు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతానికైతే సెటప్ అనమాట ఇది మొత్తం కూడా, మీకు సెటప్ మొత్తం కూడా ఈ ఎపిసోడ్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే గైస్, మొత్తానికైతే క్యాసినోకి వచ్చాము. ఓకే దిగితే ఇక్కడ అదే కదా, బాగుంది అబ్బా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. లెట్స్ గో, కాల్ చేద్దాము. జమాల్ జమాల్ కా కమాల్, చిన్న పని వద్దులేండి అన్న, మిషన్లో ఉన్నాం. అసలే ఏమైంది? ఏం లేదన్న, అక్కడ వాచ్మెన్ ఎందుకో ఖాళీగా ఉన్నాడు అన్న, ఒకసారి పలకరించొద్దాం. జమాల్ గడి ఫోన్ చేస్తా. అటేయాలంటున్నాడు పార్కింగ్ లాట్ దగ్గరకా? ఒరే నాకు ఒకటి తెలియ కడతా, లొకేషన్ అక్కడ ఉన్నప్పుడు అక్కడే వచ్చు కదరా, ఇక్కడికి వచ్చి మళ్ళీ అటు పంపిస్తాం మమ్మల్ని. అంటే అన్న జమాల్ గడి అన్నా పోలీస్ బైక్లా? అవును. ఎస్ కనిపించిందిలే ఆయన. ఓకే ఏముందండి దీంట్లో? ఓరి దేవుడా గన్స్ ఉన్నాయి గైస్. ఏ ఇంకొకటి కూడా ఉన్నట్టుంది, లేదు ఒకటే దగ్గరలో. మంచి కార్ అంటే ఇది ఒకటే ఉంది అన్నా. బ్యాక్ సైడ్ బీఎండబ్ల్యూ అన్నా. ఎవరు వస్తున్నారు కొట్టడానికి రాని? ఈ సెక్యూరిటీ గార్డులు మనకి జుజుబీ అబ్బా, బీఎండబ్ల్యూ తీసుకుని వస్తున్నా. అన్నా వెనక కారు ఏమైంది? బీఎండబ్ల్యూ లేదన్నా దీంట్లో. లెట్స్ గో బ్రో. ఎవడు బ్రో నువ్వు మధ్యలో? అమ్మమ్మ బాయ్, జస్ట్ వాళ్ళ సెక్యూరిటీ పర్సన్స్ కేస్ జుజుబీ గల్లి, వాళ్ళకి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అయిపోయింది అన్న పిల్లలు అయిపోయారు. ఓకే సీదా ఇదైతే మనకి సాల్వేజ్ యార్డ్కి. బాగుంది గైస్ బాగుంది, ఎక్సైటింగ్ అబ్బా, మీరు కూడా ట్రై చేయాల్సిందే. చూస్తున్నారు కదా స్ట్రాబెరీ మాత్రం, అంటే స్ట్రాబెరీ కానీ లేకపోతే మరియట హైట్స్ పక్కా స్కిప్ చేయాల్సింది అయితే ల్యాప్టాప్ సంథింగ్ ఏదో ఉంది కదా అది, సో అది మాత్రం స్కిప్ చేసేయండి. ఓకే ప్లీజ్ చూసుకోండి గైస్, మళ్ళీ తీసుకున్నారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడతారు అనవసరంగా చెప్తున్నా, మళ్ళీ లొకేషన్ మార్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది. ఫ్రంట్ నుంచి కూడా వెళ్ళిపోయి డ్రైవర్ మనవాడన్నా తెలిసినాడు హాయ్ చెప్పడానికి వచ్చాను. ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాము, దిగుతాం ఇంకా. ఓకే ఇంకెక్కడితో మనకైతే అయిపోయినాయి, కానీ ఇంకా రెండు సెటప్ మిషన్స్ అయితే ఉన్నాయి, దాంట్లో ఒకటైతే ఆప్షనల్. సో ఆప్షనల్ చేసుకుంటే మీకు కలిసి వస్తుంది కదా, అంతకుమించి ఇంకేం లేదు. అది అది మీ టైం మీ ఇష్టం. అండ్ ఆప్షనల్ మనం తీసుకుందాం అన్నా? చేద్దాం, అంటే మన వాళ్ళు చేయాలి వద్దని డిసైడ్ అవుతారు కదా. సో టాక్టికల్ గేర్ ఇది మాత్రం పక్క చేయాలి. ఫిల్ బాక్స్ ఇల్లంట, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. బైక్ వెళ్ళిపోదాం అన్న, వద్దా ఇదే సూపర్ ఫాస్ట్ ఉంది ఇది. వచ్చేసాం గైస్, ఫిల్ బాక్స్ హెల్. ఓరి నాయన ఏం మాట్లాడుతున్నారా అబ్బా, వీళ్ళు తెలియకుండా కొడుకున్నాను వెళ్ళాలన్నా. బ్రేక్ ఉంటుంది లాకప్ ఏంకే అన్నా? అన్నా ఒక్క నిమిషం ఉండే చెప్తాను నేను. ఓకే అన్న, ఇలా వచ్చేసాయి బయటకు వచ్చేసాయి ముందుకన్నా కార్ దగ్గరకు వచ్చేసాయి. దీన్ని పంపేద్దాం గైస్, ఎస్ పర్సనల్ వెహికల్ అయితే పంపేద్దాము. ఈసారి మెకానికర్ ఫోన్ చేస్తా. నన్ను ఐ హ్యావ్ అనదర్ ప్లాన్. ఓకే అన్న, కామన్ మెకానికర్ ఫోన్ అత్ర రీ సూపర్ ప్లాన్ తక్కువ పడింది ఏంటి వాళ్ళకి అన్నా, కాల్పులేం కదన్నా. ఓకే బ్రో హాయ్ రారే, అంటే కాస్త యాక్యురసీ ఉండదు గైస్ దీన్ని, బట్ ఇట్స్ ఓకే చాలు, గెట్స్ ద జాబ్ డన్. ఊరి ఏంట్రా పోలీస్ వెహికల్ తీసుకెళ్ళాలేంటి అంట్రా? ఓకే గైస్ ప్లాన్ ఫెయిల్డ్, ప్లాన్ బి యాక్టివేటెడ్ అన్న, ఇది మనకి అవసరమైంది బ్రో. లోపలికి వెళ్ళడానికి లేదు. హలో అన్నా, ఇదేదో స్కామ్ అయింది అన్న మనకి. వీడు మామూలుడు కదా అసలు, ఇక్కడ ఎటు పోవాలి ఇప్పుడు అదే అర్థం కావట్లా. ఒరే ఒరే
పైకి వెళ్ళాలి అబ్బా ఖచ్చితంగా, కానీ అలా వెళ్ళడానికి దారి ఎటు ఉందో చూసుకోవాలి. వెళ్ళరా అన్న, మళ్ళీ దానికి ఏ పాయింట్ సెట్ చేసి చూద్దాం. రివర్స్లో చూపిస్తున్నాడు ఇడు. సరే గైస్, అటు సైడ్కి అయితే వెళ్దాము. ఏది ఎక్కడ మనకి లాడర్ అయితే లేదు అన్న, కొంచెం ముందుకు వెళ్ళిందా? ఇక్కడ ఉన్నారయ్యా పోలీసులు, గట్టిగా ఉన్నారు. వస్తున్నాను మీకోసమే. మామూలుగా లేదు. ఏం చేయాలి? ఎంటర్ ది లాక్ ఎక్కేద్దాము. కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది. వద్దా అంటే పైన ఎల్లంగా కొడతారు కదండి. చూద్దాం ఎంత మొగ్గల్లో ఎల్ల రే, దాక్కుంటా పెట్టరా రే. అలా దాక్కోవడానికి సిగ్గులేదురా, జీతం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? నీ జీతం నాకు పంపే అన్న. లోపలికి వచ్చాను అన్న. ఏది స్టార్టింగ్? ఇప్పుడు మెట్లు ఎక్కిన దగ్గరే ఎంట్రన్స్ ఉంది అన్న. అవునా? ఇంకా పైన కొనని గేసిన. ఓకే లెట్స్ గో. ఎస్ ఇదే. ఎవరన్నా ఉన్నారా మన కోసం లోపల వెయిటింగ్? లోపల అయితే ఎవరు లేడన్నా. కిందకి వెళ్ళి చూడాలన్న. వాట్ ఈస్ దిస్ గైస్? రౌండ్ ఏంటి అన్న? ఎక్స్పెక్ట్ చేసా అన్న. యాక్షన్, ఫుల్ యాక్షన్ గైస్. దింపుతారా? సరే దింపుతారా. ఇంకెక్కడ ఉన్నారు? బురు బురు రే, ఎవడరా? కమాన్ ఆడరా అనుకుంటే పేల్చి పడేసింది. ఎవడో కొడుతున్నాడు అబ్బా నన్ను. అయిపోయాడు అన్న. అయిపోయా? ఓకే. సో ఏదో ఒకటి, ఇంకేదో ఒకటి తీసుకెళ్ళిపోవచ్చులే. ఓకే లాకేస్ ఉంది. ఇంకా కొడుతున్నాడు అన్న వీడు. ఎవడో ఎక్కడ చూపించట్లే. దొరికాడు. అది అయిపోయి దొరకండి. లొకేట్ ద టాక్టికల్ గేర్ అంట. ఇదిగోనన్న, మొత్తం నాలుగు వెహికల్స్ చూపిస్తున్నాయి అన్న. అదే అదే, మేబీ బ్యాక్ సైడ్ అని వెతకాలేమో. ఎస్ ఓకే, ప్రతిదాని వెనకాల చూడాలన్న. దీంట్లో లేవు, ఇక్కడ ఒక దాంట్లో లేవన్న. ఓ దీంట్లోనా? నైస్. బురు బురు రే, ఎవడరా? ఇంతసేపు దాంకున్నాడు కదా పాడవుతున్నారు వీళ్ళు. అదే అదే, ఎస్ అది పిసా. జేకే వెయిటింగ్ బయట అన్న. ఓకే వస్తాను అన్న. మన కోసం మాయలు రెడీగా ఉంటారు. ఏ లేదు, అవి వాటి లెవెల్స్ లేవు మనకి. ఏందన్నా ఇంత ప్రశాంతంగా వెళ్తా? అదే కదా మొదలు పెట్టారు అయ్యా. అద్ది అద్ది, ఐ లైక్ ఇట్ గైస్. అండిదా అండిదా రజనిక. లేబే పెద్ద తీసి కొడుతున్నాను వీళ్ళని. Yes, boy. Come on. ఇప్పుడంట్రా. ఇంకా రాలేరులే, స్లో అయిపోయారంటే. అరే దీన్నే చేసి చేయలేకపోయి ఎర్ర మీరు కార్లు వేసుకుని సిగ్గు చేయటరా రే. నీళ్ళు దీంట్లోనే దూకండి. కాదన్నా వేస్ట్ కలిగే పొకొడిగాల్లో ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే దీన్నే చేయలేకపోయారంటే సొద్ద వేస్ట్ నన్ను అడిగితే. తిండి దాండగ వీళ్ళకి. ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఒకటి మిగిలింది మనకైతే ఆప్షనల్, అది చేయొచ్చు లేకపోతే లేదు, కంప్లీట్గా మన ఇష్టం అనమాట. కానీ నేను మీకోసం చేస్తాను, అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు అది చెయ్యాలా వద్దా అని. సో వర్తింటే కాదని మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది గైస్. అంతే, అది టాక్టికల్ గేర్ కూడా వచ్చేసింది. ఫైనల్ ఏంటో సరిగ్గా చూడలేదు మరి, నేను ఒకసారి చెక్ చేద్దాం అండి. జస్ కంప్లీటెడ్. ఎంత డబ్బులు ఏమైనా ఇచ్చాడు? ఏంకని 2500 ఇచ్చాడు అన్న. వారిని చిల్లర చిల్లరగా ఇది మొత్తం. డిస్రప్ట్ ఎక్విప్మెంట్ అంట. సరే తీసుకుందాం. సో చేస్తాడు, వెయిట్ చేస్తాను. ఆప్షనల్ చేసే పోతాం ఇప్పుడైతే వెళ్ళి. ఇది వచ్చింది అన్న. దేంట్లోనే పోదాం. అరే ఫోన్ బెటరా అన్న? 1.73 మైల్స్ ఉంది.
అయితే స్పారో కరెక్ట్ మనకి ఎగిరిపోయి పోవచ్చు. చూద్దాం గీస్, ఇదే లాస్ట్ ఫైనల్ అన్నమాట. ఎక్కిచ్చి ఇంకా సిగ్గుపడతావు. అంటే మీరు షిఫ్ట్ అవుతున్నారు కదన్నా, అందుకని వెయిట్ చేసాను. ఎంత దూరం ఉంది? 1.7 miles సంథింగ్. ఇది బీచ్ దగ్గర అన్న. ఆ చైన్ సింబల్ ఉంటుంది కదన్నా మ్యాప్లో. ఓకే, డెల్పేరునా? అక్కడ ఉన్నాను. ఎస్, అంటే కింద లొకేషన్ చూసాను కదా, డెల్పేరు మాకు తెలిసిందేది. ఎప్పుడు తిరిగేవాళ్ళం గుర్తులేదు మీకు. వచ్చేసాం. ఓ, మరీ బీచ్ దగ్గర కాదా? అంటే ఇక్కడ. ఓకే, సో మనకైతే టైము ఇచ్చారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం. పైన కింద కింద అనుకుంటాను. కాదు, బలే దిగా ఉంటున్నాను. అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేస్తున్నాం. లోపల ఉన్నారా? ఉన్నారన్నా. ఇంకొకడు? ఓకే, లేదు, అదే కదా. ఏం చేయాలి? డెస్ట్రాయా? అది బంగారంగా చేస్తాం కదా. మరి బుల్లెట్లు చూడు, బుల్లెట్లు కాదు కేసు అవి. ఒక్క నిమిషం, ట్రై చేయ్. ఏ వద్దు, మనం తగలబడుతాం. కాదన్నా అది. ఓకే, నాకు లేవన్నా అవి. స్టిక్కీయా? స్టిక్కీ నా దగ్గర ఉన్నాయి అనుకుంటాలే. ఎస్, ఉన్నాయి. ఎలా పేలింది గేస్ మొత్తం? నేను చాలా అడ్డులు ఉన్నాయి కదా దగ్గరలో. అంటే పక్కన బైక్ ఉందన్న, మీ పక్కన. సరే గేస్, లోపల చూద్దాం. మళ్ళీ లోపలికే చూపిస్తుంది అది. ఇక్కడ ఏదో రాసి ఉందన్న. లుక్ ఎట్ ద షిప్మెంట్ షెడ్యూల్. అంటే బోర్డు ఉంటుంది ఏదో, ఇక్కడ బోర్డు ఆర్ ల్యాప్టాప్ ఉందా? వీడియో మానిటరింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ లేదన్న. ఓకే, ఇదా బాక్స్. ఇదే, ఇది ఒకటి దొరికింది. ఓకే, ఎస్, చిన్న అట్ట మీద రాసుకున్నది. అంటే అట్ట మీద పేపర్ పెట్టుకుని ఎల్ఎస్ పీడి నైజ్ అమ్మా. డబ్బులు లేవా గేస్ మీ దగ్గర? ఎస్, లెట్స్ గో. మన కోసం బయటి బయటికి వెయిట్ చేస్తూ ఉండాలి జనం. ఒరే ఏంట్రా, రే ఏం చేస్తున్నారా మేము? సమాజ సేవ కానీ చేస్తున్నా ఏంటి? సైలెంట్గా ఉంటున్నారు. ఇచ్చారులే, ఇచ్చారులే, ఇచ్చారులే. ఇచ్చారన్నా, బట్ ఇచ్చారు. బాగానే తీసుకుని వచ్చాం గేస్ దీన్ని, స్పేర్ని. అన్నా నన్ను కింద డ్రాప్ చేస్తారన్నా, నేను ఇంకో దాన్ని తీసుకుని వెళ్తా. ఎందుకు అయిపోతాయి? వెనకాల ఒకటి ఉందన్న, 6 minutes టైం ఉంది. బాగా దూరంగా ఉన్నాయంటే అన్ని. అవునన్న, అంటే పక్కన 2 ఉన్నాయన్న, ఒకటి కిందకు ఉంది. అయితే పని చేయి, స్పారో పిలిపించేసుకో నువ్వు కూడా. అదే అన్న, పిలిపించేసుకో ఫస్ట్. ఒక్క సెకండ్ అన్న, ఎందుకంటే దిగితే నేను వేసుకుంటారు ఫుల్గా అన్న. టైం పట్టేటట్టుందన్న ఇది. ఓకే, లెట్స్ గో గైస్. కానీ చేద్దాం ఏదో ఒకటి. అయినా స్పారో పిల్ల నాకైతే నమ్మకం ఉంది. ఎంత దూరం ఉన్నాయండి ఒక్కొక్కటి? ఓరి దేవుడా రే, అదన్న 4 పేర్చాలన్న. సరే గైస్, ఫ్రంట్ అయితే 2 ఉన్నాయి, ముందువి కానిచ్చేద్దాం. చేసేగలను? బాగా కింద ఒకటి ఉందన్న. అవును, ఇది 1/4 అంటున్నాడు. ఇక్కడేమో 3 కనపడుతున్నాయి నాకు. మేబీ ఒకటి బాగా ఫార్ రైట్ కి ఇచ్చాడేమో చూడు. అది ట్రై చేశాను, ఎక్కడా లేదన్న. అవుతుంది కాదన్న, ఒక చోట 2 ఉండాలన్న ఇక్కడ. అవునా? అదే అనుకుంటాను. లేదన్న, యాప్లో కూడా 2 కలిపినట్టు ఏం చూపించలా. లేదన్న, ఎక్కడ చూపించట్లేదన్న ఫార్లో కూడా. 2 అయిపోయినాయి, ఒకటి ఆల్రెడీ మనం లేపిస్తాం కదా. ఓకే, అది లెక్క. ఇంకా 2 ఉన్నాయి. ఓకే, 1/4. 1 ఏమో అదన్న, 1 మనం అదే లోపల చేసింది. అవునన్న, చాలా బాగా చేసారా. ఎక్కడ 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 రోడ్డు మీద వెళ్తుంది అనుకుంటాను. రోడ్డు మీద వెళ్తున్నాను. రే కదలకండ్రా, అయిపోయాడు. ఓకే, అది లెక్క.
టోటల్ కింద కన్నా అంటే టోటల్ అంటే ఫ్రాంక్లిన్ దరిదాపు అవుతుంది. ఓకే 4 మినిట్స్ టైం ఉంది, చిల్ అవుతూ వెళ్దాం గైస్. చాలా ప్రశాంతంగా వెళ్ళచ్చు, తీసేది నాకు కనబడుతుంది. ఓకే ఆయన చాపర్లో ఉన్నాం కదా, ఇటు పడితే అటు వచ్చేసారా రే. ఓ నాయన దూరంలోనే ఉన్నాడు అబ్బా వీడు, అంటే కొంచెం దూరమే అన్నా, కాకపోతే మంది ఇది ఫాస్ట్గానే అయిపోదాం, టవర్కి బయట అయిపోదాం. పర్లేదు అన్న, మన దగ్గర టైం ఉందన్న, ఈలోపు ఏదో ఒక మంచి వెహికల్ తెప్పించుకొని వీకెండ్ ఎంజాయ్. కంప్రెసర్ మార్కెట్ అయితే మామూలుగా ఉండదు. అంతే వచ్చాం, అయిపోయింది అయిపోయింది బాయ్స్, ఇది పీజీ. సో ఇదన్నమాట ఆప్షనల్ మిషన్, చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం. చేసుకుంటే ఏంటంటే గైస్ ఈ ఇప్పుడు మనం ఏమో మనకి ఆర్మర్ ఇలాంటిది ఏమైనా గట్టిగా వస్తుందేమో అనుకుంటున్నా. అది నాకు తెలుసు, అదే అనుకుంటున్నాను నేను కూడా. హైస్ట్ చేసే టైంలో తప్పించుకోవాలబ్బా మనం. లేదు చూపించట్లేదు అన్న, అయిపోయింది అన్న మొత్తం. ఆహా మనకు అది లొకేషన్ చూపించాలంటే ఓకే, ఓ చూపిస్తుంది కదా, ఎస్ చూపిస్తుంది గైస్. ఫోన్ చేసాడు ఇడే. ఓకే మొత్తానికి అయితే కంప్లీట్ చేసినట్టున్నాం మరి. ఇంకా ఫైనల్ హైస్ట్ అంటే కార్ దొంగతనం, ఇంకా మనం ప్రశాంతంగా నెక్స్ట్ స్టెప్స్లో చేసుకుందాం. ఓకే సో ఇది గైస్ మొత్తానికి చెప్పు వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాయి, చిన్నత పక్కన లైక్ చేయడం మంచి అనుకోండి, సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. ఆర్పీలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, జీటీ ఆన్లైన్ లోకల్ ఎక్కడ అయిపోయి. సూపర్.